Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste, welcome to iDream. తెలంగాణలో ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి బోనాల పండుగ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో లష్కర్ బోనాల సందర్భంగా రాజకీయ నాయకులు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తారు. ఓటర్లను ఆకర్షించడానికి ఫ్లెక్సీలు, కటౌట్స్తో ఆలయ పరిసరాలను నింపేశారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో అమ్మవారి ఆలయం ఎదుట కోలాహలం నెలకొంది. సికింద్రాబాద్ ను లైటింగ్, పూలతో సుందరంగా తీర్చిదిద్దగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లపై నాయకులు దృష్టి సారించడంతో మరింత శోభ సంతరించుకుంది. బోనాల సందర్భంగా అమ్మవారికి సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక బోనాల వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించారు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. తలపై బోనం ఎత్తుకొని నడుచుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు కవిత. అనంతరం అమ్మవారికి ఆమె బంగారు బోనం సమర్పించారు. ఇక తెల్లవారుజామున 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనం సమర్పించారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మరావు గౌడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు ఆలయాన్ని సందర్శించారు. ఇక ఆదివారం బీజేపీ నేతలతో సమావేశం కోసం నగరానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, మరి శశిధర్ రెడ్డి తదితర సీనియర్ బీజేపీ నేతలు మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటు కాంగ్రెస్ తరపున సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ తదితర నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో బ్రాస్ బ్యాండ్ దరువులకు సీనియర్ నాయకుడు హనుమంతరావు డాన్స్ చేశారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, పలువురు కార్పొరేటర్లు కూడా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. బోనాల సందర్భంగా రాజకీయ నాయకులు కూడా తమ పలుకుబడిని చూపించేందుకు, ప్రచారాలు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి బోనాలకు వచ్చే భక్తులకు స్వాగతాలు పలికారు. ఈ క్రమంలోనే ఉజ్జయిని మహంకాళి బోనాలకు హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు కూడా తమకు కుదిరిన చోటల్లా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బోనాల సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ప్రచారంలో మాత్రం బీఆర్ఎస్ ను కాంగ్రెస్, బీజేపీ అధిగమించలేకపోయాయి.